సుజనా చౌదరి మొన్ననే అంటే ఆయన మీద ఈడి కేసు ఎప్పుడో పెట్టారు బట్ విచారణ ఏం జరిగింది ఎవరికి తెలియదు జగన్ కేసులలో సిబిఐ ఈడికి సంబంధించి ఏం జరిగింది అనేది చూసాం దాదాపు ఏడాదిన్నర పాటు విచారణలు రోజు పేపర్లలో టీవీలలో వార్తలు బ్రేకింగ్ స్క్రోలింగ్ ఆ తర్వాత దాని వెనకాల ఏమేం జరుగుతుంది అన్నటువంటి అన్ని రాసుకొచ్చారు ఆ తర్వాత అరెస్టు ఇవాల్టికి కూడా అదిగో ఈడి అది నేరగాడు ఇట్లాంటివే ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు సుజనా చౌదరికి సంబంధించి పెట్టినటువంటి సిబిఐ ఈడి కేసులకు సంబంధించినటువంటి మొన్ననే ఈడి కేసు తొలగించమంటూ కోర్టుకి పెట్టారు ఈలోపుగా చెన్నైలో ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళడం ఆ వెళ్ళిన సందర్భంలో ఒక గంటన్నర సేపు కోర్టులో ఉండి వచ్చారు అది విచారణకు హాజరయ్యారా లేదా బెయిల్ తీసుకుని వచ్చారా ఈడి కేసులో మామూలుగా అరెస్టులు చేస్తారు కదా ఇక్కడ చేయలేదు అరెస్టుకు ముందే ముందస్తు బెయిల్ తీసుకున్నారా లేకపోతే బెయిల్ తీసుకుని వచ్చారా అరెస్టును చూపించి ఏంటనేది అర్థం కాలేదు చెన్నైలోని ఈడీ కోర్టుకి నిన్న ఉదయం అటెండ్ అయ్యి అక్కడ సాక్షి వాళ్ళు ఒక్కళ్ళే వీడియో తీశారు మిగతా పేపర్లు టీవీలకి మామూలుగా మిగతా లీడర్లు ఏదైనా సరే కవర్ చేసేవాళ్ళు మరి ఎందుకు కవర్ చేయలేదు తెలియదు సాక్షి వాళ్ళు ఒక్కళ్ళే కవర్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీడియోను కూడా డిలీట్ చేయించారు లాయర్లతో అని చెప్పేసి సాక్షి వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు అంటే ఎందుకు వెళ్ళారు పోనీ ఆయన అది ఏమన్నా ఆయన బయట పెడతారా అసలు మిగతా పత్రికలకి సుజనా చౌదరి ఈడీ కేసు అనేది వార్తా కాదా అన్నటువంటిది కూడా ఇప్పుడు తేల్చాల్సిన అంశం